వాహా వాట్ అన్ ఎనర్జీ ఆయన టీమ్ ఐ సింప్లీ లవ్ ఇట్ సూపర్ పర్ఫార్మెన్స్ చరణ్ కూడా బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఉన్నాము ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే మళ్ళీ రావా కల్కి లాంటి సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు కానీ ఇలాంటి సినిమాకి సంగీత దర్శకత్వం చేయడం అంటే కత్తి మీద కూచిపుడి లాంటిదే అలాంటిది ఈ సినిమా పాటలతో ప్రేక్షకుల పాదాలు పెదాలు రెండు నాట్యం ఆడేలాగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రవణ్ భారద్వాజ్ గారు ప్లీజ్ ఆన్ స్టేజ్ దీని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో సిద్ధమవుతున్నారు ఆయన టీం ఈసారి మన మెగా పవర్ స్టార్ అండ్ నాట్యం కలిస్తే ఎలా ఉంటుంది చూపించబోతున్నారు ఆయన టీం పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చూసాము మనోజ్ఞ కొరియోగ్రఫీతో రాబోతున్నటువంటి ఆ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కోసం రెడీ అవుదాము బట్ బిఫోర్ దాట్ వెల్కమింగ్ ఆన్ స్టేజ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి వెరీ థ్యాంక్ యూ ఇది రేవంత్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా చేస్తాను అనుకున్నా ఈ మూవీ కానీ బట్ రేవంత్ అండ్ సంధ్య గారు నన్ను కలిసి దే ఎక్స్ప్లెయిన్ ఇట్ హౌ వీ కెన్ డూ ఇట్ నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అది చాలా రీసెర్చ్ చేసి ఈ మూవీ చేశానండి దానికి నా టీమ్ నా మ్యూజిక్ టీమ్కి నేను చాలా కృతజ్ఞుడిని ఐ థ్యాంక్ మై టీమ్ బికాస్ వితౌట్ దెమ్ దిస్ మూవీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ఇలా వచ్చేవి కాదు ఎస్పెషల్లీ సింగర్స్ సింగర్స్ ఇప్పుడు రాధాకృష్ణ సాంగ్కి శ్రీకృష్ణ అండ్ హరిణి పాడారు చాలా బాగా అంటే నేను ఒక ఒక డిఫరెంట్ వెర్షన్ ఇచ్చాను కానీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని పాడారు అందరూ అనురాగ్ కుల్కర్ణి కానీ అండ్ అదర్ సింగర్స్ కూడా అండ్ ఇందులో నా వైఫ్ కావ్య పాడింది పోని పోనీ అంటే తను మ్యూజిక్ నేర్చుకుంది ఐ టేక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హర్ టు యా అండ్ అసలు ఈ మూవీకి జరగడానికి మెయిన్ ఒక పర్సన్ ఈజ్ రేవంత్ అండి బికాస్ రేవంత్ ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్సన్ అంటే ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసు అతని డెడికేషన్ చూసి నేను చాలా నేర్చుకున్నాను పేషెన్స్ కానీ అంతా అంటే మా గొడవలు అయ్యాయి మధ్యలో బట్ ఇట్ వాజ్ నైస్ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ మూవీ అండ్ పెర్ఫార్మెన్సెస్కి వస్తే సంధ్య గారు హ్యాస్ డన్ అ వెరీ స్ప్లెండెడ్ జాబ్ అండి ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ యాక్చువల్లీ అంటే మూవీ చూసిన తర్వాత ఇట్ వెంట్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ అండ్ రోహిత్ యువర్ ఆసమ్ మెన్ యువర్ టూ టూ ఆసమ్ అండ్ ఇందులో పెర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు ఈ మూవీ హిట్ అవుద్దని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రవణ్ గారు నాకు అర్థం అవుతుంది మీ గొంతులో ఉండేటువంటి ఆ ఆర్ద్రత అంటే ఇలాంటి ఒక మూవీ చేయడం అనేది ఒక సాహసం అయినట్టయితే మీ ఆవిడని ఎదురుగా పెట్టుకొని మాట్లాడడం అనేది ఇంకో సాహసం నాకు అర్థమైంది మీ భయం ఏమిటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ